దాచేపల్లి పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మణికంఠ సేవా సంఘం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు 41 రోజులు చద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వైసీపీ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి స్వాములకు చద్ది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి అయ్యప్ప స్వామి పీఠం వద్ద ప్రత్యేక పూజలు చేసి స్వాములతో కలిసి చద్ది చేశారు. ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సంఘం సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, మండల వైసీపీ పార్టీ కన్వీనర్ జాకీర్ హుస్సేన్, నడిగుడి మాజీ సర్పంచ్ బుర్రి విజయ్ కుమార్ రెడ్డి, మందపాటి రమేష్ రెడ్డి, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు. రైతు కూలి ఆనందంగా, అలాగే వ్యాపారస్తులు కూడా కష్టపడి ఇంకా ఈ ప్రాంతాన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా నేను కోరుకునేది మరి యువకులం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదో చేయాలి. పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, నేను కామకృష్ణ రెడ్డి గారు లాగా ఏవో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో మీకు సేవ చేసుకుంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆ స్వామిని వేడుకుంటూ, ముఖ్యంగా మంచి బుద్ధినిమ్మని నాకు కూడా, ఎందుకంటే అక్కడక్కడ అందరం మనుషులమే, ఎక్కడన్నా తప్పుదోవలో పోవచ్చు, తప్పుడు సలహాలు వినొచ్చు, తప్పుడు మార్గాల్లో పోవచ్చు. దైవ బలం ఉంటే తప్పు చేయకుండా ముందుకు పోతాం. మంచి మనసు, మంచి హృదయం, మంచి ఆలోచనలు వస్తాయి. తద్వారా నలుగురికి ఉపయోగపడవచ్చు, నలుగురిని బతికించవచ్చు, నలుగురుగా మెదిలిపోవచ్చు. అందుకే మీ అందరికీ కూడా, పల్నాడు ప్రజలకి, ఎలాగైతే మా పెద్దలు మరి ఆ రోజున మీ ఆనతండ్రుల దయ వల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని 4 మంచి పనులు చేశారు, అదే కోణంలో నన్ను కూడా నడిపిస్తారని మీ అందరికీ కూడా మరి తెలియజేసుకుంటూ మరొకసారి ఆ అయ్యప్ప స్వామి దీవెనలు మనకి మన కుటుంబ సభ్యులకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వామియే స్వామి. ఈరోజు వరకు తద్దిదాతగా శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు ఉన్నారు, వారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎలా ఎలా కాపాడుకోవచ్చాం స్వామి.